ఫైట్ ఏజిజం తెలుగు ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం. డాక్టర్ గారు, సాంకేతిక నైపుణ్యం మనిషి అవసరాలకి సంబంధాలకి అనుగుణంగా ఉండాలి కదా. ఆస్తిక సమాజంలో సాంకేతిక విజ్ఞానం ఏ విధంగా రూపుదాల్చిందంటారు? ఈ విషయంలో గోరా గారు పార్టీ సీజన్లో చాలా స్పష్టంగా వివరించారమ్మా. వారు చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలరు, ఒక్కొక్కరు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక పని చేయగలుగుతుంటారు. కొందరు కవులైతే కొందరు ఇతర నైపుణ్యంతో చేసేవారు ఉంటారు, ఒకరు ఒక రకంగా ఉంటుంది. అందరికీ విలువ ఉంటుంది, ఎవరు ఏ పని చేయాలి. పనిలో వాడు ఎక్కువ తక్కువ ఉండడం లేదు, అన్ని పనులు సమానమే. అంటే ఎవరు పని చేయ, ఒక కుమ్మరి పని చేయొచ్చు, లేదా ఒకడేమో పెద్ద చదువుకుని వచ్చే పండితుడి పని చేయొచ్చు, చదువు చెప్పేవాడవచ్చు. చదువు చెప్పాడు ఎక్కువ, కుమ్మరి పని చేస్తే తక్కువ కాదు. వాడు కమ్మరి పని చేయొచ్చు, ఇంకోడు ఇంకొక వ్యాపారం చేయొచ్చు. వ్యాపారం చేసేడు గొప్పవాడు, కమ్మరి పని చేస్తే తక్కువ అని కాదు. ఎవరికి ఇంట్రెస్ట్ మనకు అది చేస్తారు, అది అదే వాడు ఎక్కువ తక్కువ ఉండకూడదు. అందరికి విలువ ఉంటుంది. ఎవరి పని చేయరు ఎక్కువ, వాళ్ళు వాళ్ళ టేస్ట్ ప్రకారంగా, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారంగా పనిచేస్తారు. అంటే అందరికీ సమానం విలువ ఉండాలి. అంతేకాని పనిని ఎక్కువ తక్కువ చూసి చేయకూడదు. వారు చేసే పని వల్ల ప్రజలు మరలా వర్గాలు విడిపోతారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆసియా సమాజంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారంగా పూర్వం వాళ్ళు కొన్ని పనులు చేసి పెట్టారు, చేసారు కల్లా వాళ్ళు వర్గాలకు విడిపోవడం చెప్పింది. వర్గాలు అందరూ కొమ్మరి పని చేసేవాళ్ళందరూ ఒక వర్గం కింద, కమ్మరి పని చేసే వర్గంగా, లేదా బట్టలు ఉతుకోవడం ఒక వర్గంగా, అలా వర్గాలు వర్గాలకు విడిపోయారు. వాళ్ళప్పుడు విడిపోలే సమాజంలో మనుషులు ఏ పని చేసినా ఒకరిపై ఒకరు ఆధారపడవలసిందే. ఒక కొండలి పని చేసేవాడు, లేదా కమ్మరి పని చేసేవాడు, లేదా ఇంకో పని చేసేవాడు, వారు ఎవరు విడిగన్నా ఒకరి ఒకరు ఆధారపడుతుంది, గుర్తించేస్తుంది. అంతే ఏ ఒక్కరు ఒకటి గ్రేట్ కాదు, ఒకటి ఇంపీరియర్ కాదు, అందరూ ఒకటి, అందరికీ సమానం, ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది. అలా ఒకరి ఒకరికి ఆధారపడాల్సి ఉంటుంది. తేనెటీగలు రకరకాల పనిచేస్తాయి. ఒక ఉదాహరణగా చెప్పుకుని వచ్చారు, రాణి పనిచేసే తేనెటీగలు డ్రోన్లు ఒకరి మీద ఒకటి ఆధారపడి ఒకరి ఒకటిగా పోతాయి. కానీ ఒక ఒక్క మనిషి ఎన్నో రకాలుగా పనిచేయవచ్చు. అక్కడ ఒకరి మీద ఒకటి ఆధారపడుతుంటే ఒక రాణి రాణి ఈగలు రాణి టీగలు ఉంటారు. ఇప్పుడు పనుల వర్గీకరణకు మంచి ఉదాహరణ హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ. ఈ పనుల వర్గీకరణ ఒకనప్పుడు పనులు బట్టి ఆ వర్ణ వ్యవస్థ ఉంది అని అన్నారు. అప్పుడు అది చేశారు. ఆ కులంలో పుట్టడం వల్ల ఆ పని చేయాలని నిర్ణయించారు. అది ఎలా అయిపోయింది, ముందు ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేసేవారికి అది 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 ఆపాదించారు. ఆ పని ఇంకో దేశంలో రెండో కులం ఉంటుంది వచ్చేది, అలా మారుతారు. కానీ చిరస్థిరం అయిపోయింది. ఏ పని చేసే కులంలో పుట్టారో మనిషికి ఆ కులాన్ని అంటగట్టేశారు. అది ఆశీస్ అలా జరిపారు. మొట్టమొదట ఒక టీచర్ కొడుకు టీచర్ అయితే, లేదా ఒక ఫలానా రైతు కొడుకు రైతు అయితే అవుతుంది. కానీ రైతు కొడుకు టీచర్ అవుతుంది, టీచర్ కొడుకు రైతు అవ్వచ్చు. లేదా రైతు కొడుకు ఏమో కొండలు చేసేది నైపుణ్యం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అది అది కొన్ని కుమ్మరి పని చేయొచ్చు. కానీ చివరికి ఏం చేశారంటే, ఎవరు ఏం పని చేస్తారో ఆ పని చేసిన ఆ పుట్టడం అది ఆపాదించారు. ఇలాగా ఆ కులంలో పుట్టడం వారి కర్మ కింద కిందటి జన్మలో చేసిన మంచి చెడుపై ఉంటుందని మనుషులు రివ్యూ చేశారు. చివరికి ఏడైపోయింది, మొట్టమొదటి పూర్వకాలంలో చేసే పని బట్టి వర్ణధర్మం ఉంది అన్నారు మొట్టమొదటిలో. చివరికి వర్ణధర్మం పోయింది, చేసే పని బట్టి పోయింది, పుట్టే దాదాపుగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేసింది. ఈ కులం ఎక్కువ కులం తక్కువ, ఏదో వేదాలు చదువుతుందంటే వాడు బ్రాహ్మడు చాలా ఎక్కువ, అంటే వాడు వేదాది ఎవరు చాలా ఎక్కువ, వేద జ్ఞానం అంటే గొప్ప ఎక్కువ, క్షత్రియుడు యుద్ధాలకు వెళ్ళాడు కనుక వాడు ఎక్కువ యుద్ధాలు చేశారు ఎక్కువ, అలా వచ్చేసింది. చివరికి తేగా మామూలు పనిచేసి వృత్తి చేసేవాళ్ళని తక్కువ చేశారు. అంటే ఒక రకంగా ఆధిపత్య ద్వారా కొద్దిగా తెలుగు వాళ్ళు, కొద్దిగా పెద్ద ఉన్నవాళ్ళు గొడవ వాళ్ళు ఆపన చేసుకుని. దానికి విచిత్రం ఏంటంటే, ఈ పెద్దవాళ్ళు బ్రాహ్మణ వర్గము, లేదా క్షత్రియ వర్గము, వైశ్య వర్గము, వాళ్ళు మరి గొప్ప ఆపన చేసుకున్నారు. తక్కువ చేశారు మనిషి చేసిపోయారు. అలాగా అది చాలా తప్పైంది. మరుగుజీ పైగా మేము కింద జన్మలు చేసే మంచి పనులు అయ్యాము అని అన్నారు. కింద జన్మలు చేసే మంచి పనులు అలా కాదు.
మరో జన్మలో మంచి కులంలో పుడతారని నమ్మించారు. ఒకవేళ మేము ఇంకా చేస్తే ఇంకో జన్మ పుడుతుంది. వాళ్ళ ఆలోచనకు ఆనకట్ వేశారు, ఎదగడమే లేదు. అలా అనగార్చిన హిందూ మతంలో నెమ్మదిగా ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. ఇక అంచేది అప్పుడు ఇక జనాలు మేము అమ్మో ఇది అనగొడుతున్నారు, మనల్ని నడిచేస్తున్నారు అని తెలిసిన స్వేచ్ఛగా మొదలెట్టారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అందరికీ సమాన తెప్పు ఎప్పుడు అడుగు వేసిందో అప్పుడు అనగారిన వారికి కూడా స్వేచ్ఛనిచ్చింది. అంచేత అనేక అనగారిన వర్గాలు ఉన్నాయి, అనగ తక్కువ వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కాస్త స్వేచ్ఛ ఎప్పుడు వచ్చింది ఆలోచించడానికి దీనికి ప్రజాస్వామ్యం చేకూర్చింది. అంటే ఎన్ని శతాబ్దాలు వాళ్ళు అలా అనగదొక్కున్నారు అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యం వచ్చాకే ఈ ప్రజాస్వామ్యంలోనే ఆల్మోస్ట్ అందరికీ దాదాపు కొంతవరకు వాళ్ళకి కొంత స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛతో వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం దొరికింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అందరికీ సమానత్వం వైపు ఎప్పుడు అడుగు వేసిందో అప్పుడు అనగాని వారికి కూడా స్వేచ్ఛ వచ్చింది. కులాల వలన హిందువులు ముందుకు వెళ్ళలేకపోయారు. కరుడు కట్టిన కులవస్ వలన హిందువులు అందరితో కలవలేకపోయారు. పనుల వర్గీకరణ వలన సమాజ సంబంధాలకు అవరోధం ఏర్పడింది. అందరూ సమానమైన భావన రావాలి. సాంకేతిక నైపుణ్యం మనిషి అవసరాలకు సంబంధాలకు అనుగుణంగా ఉండాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి నాస్తికత్వానికి దగ్గరైంది. అంటే మొట్టమొదటి గోడగారు చాలా వెనకంచి ఆలోచిస్తూ వచ్చారు కులవస్సు ఎలా పడింది, ఈ కులవస్సులు మళ్ళీ అగ్ర కులస్సులు ఎలాగ ఆధిపత్యాన్ని చెలాయించారు, అగ్ర కులస్సుల్ని వాళ్ళ గొప్పతనం ఆకాంక్షించారు, ఏ రకంగా అనగదొక్కబడ్డారు, ఈ అనగపడి ఎంత అలా అనగబడి అనగబడి ఉండి కానీ స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వాళ్ళ స్వేచ్ఛను కోరుకొని ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఆ ప్రజాస్వామ్యంలో వాళ్ళ వాయిస్ వినిపించగలిగారు. ఆ వాయిస్ నుంచి అలా సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు కాస్త వీళ్ళలో కాస్త కొద్దిగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దాంట్లో ఒక నైపుణ్యం పెంచుకోవడంతో వీళ్ళ కాస్త అవకాశాలు కూడా కలిగాయి. అంటే మనిషికి ఈ సాంకేతిక విజ్ఞానంతో కొద్ది ముందడుగు వేయడం వీలైంది. అది నాస్తికత్వం ఆ రంగా అనగాన వర్గాల పైకి రావడానికి సాంకేతిక విజ్ఞానం తప్పకుండా అందించింది అందిస్తుంది. అంటే స్వేచ్ఛ మనిషి స్వేచ్ఛ ఎప్పటిదో ప్రజాస్వామ్యంలో వచ్చిన కనుక ఆ రంగంలో అది సాంకేతిక విజ్ఞానం రావడంతో వారి కొంతవరకు ఈ అనగాని వర్గాలకి ఇంతవరకు అణచేయబడ్డారు. వాళ్ళు ఆ అణచేయబడ్డ విచిత్రంగా అణచేయబడ్డారు. మామూలు మనుషులు అందరూ సమానంగా ఉన్నారు. ఆ వాళ్ళకి అరగ స్వేచ్ఛ వచ్చింది. అంటే ఆ రంగా నాస్తికత్వం ఈ రంగా స్వేచ్ఛ చేర్చే దాంట్లో తోడ్పడింది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.